కావాలనే కొన్నిసార్లు దేవుడు మానవుడికి ఏ వైపు నుంచి కూడా సహాయం అందకుండా చేస్తాడు. మనకు బుద్ధి రావాలనే, మనకు సిగ్గు రావాలనే, మనకు నేర్పాలనే చాలా నమ్మకమైన వాళ్ళు, నేను పూర్తిగా ఈ వ్యక్తి మీద డిపెండ్ అవ్వచ్చు 100% అని మనం ఎంతో గుడ్డిగా ఆధారపడ్డ వాళ్ళు సైతం మనకి హ్యాండ్ ఇస్తారు. ఇచ్చేటట్టు దేవుడే అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? నీకు నాకు సిగ్గు రావాలని, బుద్ధి రావాలని. ఎందుకు తెలుసా? వాళ్ళ మాటలకో, వాళ్ళ చేతలకో, వాళ్ళ క్రియలకో, వాళ్ళ చూపిన అల్పమైన ప్రేమలకు ఆకర్షితులమైపోయి వాళ్ళ మీద మనం డిపెండ్ అయిపోయి భవిష్యత్తులో ఒక పెద్ద నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఏ మనిషి మీద కూడా ఆధారపడకుండా తన భక్తులను దేవుడు కాచుకుంటాడు. ఈ మనుషులతో, మనుషుల మీద అనుకోవటం, మనుషుల మీద డిపెండ్ అవ్వటం అనే ప్రక్రియకు అలవాటు అయిపోయారనుకో చాలా డేంజర్, భవిష్యత్తులో చాలా ప్రమాదంలో పడతారు. ఎందుకంటే మానవ సాయం అన్ని పనులకు సరిపోదు, అన్ని సందర్భాలకు పనికి రాదు. కానీ దేవుని సాయం ఎల్లప్పుడూ అన్ని సమయాలకు, అన్ని రకాల విషయాలకు సరిపోతుంది. అర్థమైందా? చేస్తే మానవులకు, సాటి మానవులకు నువ్వు సహాయపడు, కానీ ఎవరో నీకు చేస్తారని ఏ మనిషి మీద నువ్వు అనుకోవద్దు. నీకు మామూలుగా బుద్ధి రాదు గనక నీకు సిగ్గు రావడానికి, బుద్ధి రావడానికి కొన్ని రకాల పరిస్థితులు నీకు అనుమతిస్తానని, కొన్ని పరిస్థితులు అనుమతించి మనకు బుద్ధి నేర్పుతాడు దేవుడు. చాలామంది చేతులు ఎత్తుతారు, మనుషుల మీద డిపెండ్ అయిపోయి దెబ్బతిన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. నేను చాలాసార్లు అట్లా ఎఫెక్ట్ అయ్యాను అన్నయ్య. సొంత వాళ్ళని నమ్మి, బంధువుల్ని నమ్మి, స్నేహితుల్ని నమ్మి, అంటే మనుషుల్ని ద్వేషించమని నేను చెప్పట్లా. అందరూ మోసగాళ్ళు, ఎవరిని నమ్మొద్దు, అందరిని ద్వేషించమని నేను చెప్పట్లా. నువ్వు నీ స్నేహితులకు ఎంత నమ్మకం, నీకు వాళ్ళు అంతే నమ్మకం, అవునా? కాబట్టి మనం ఎదుటి వాళ్ళకి ఏమాత్రం చేస్తున్నామో వాళ్ళు మనకంతే. కాబట్టి వాళ్ళని అనుకోమని నేను చెప్పట్లా, ద్వేషించమని నేను చెప్పట్లా. ఒకటి, వాళ్ళు బలహీనులని నువ్వు గుర్తుపట్టు. అన్నిటికీ వాళ్ళు చాలిన వారు కారని నువ్వు గుర్తుపట్టు. నువ్వు ఆనుకోవటానికి యోగ్యత లేని వారని గుర్తుపట్టు. నువ్వు ఆనుకోవటానికి యోగ్యుడు ఒక్కడే, నజరేయుడు యేసు. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతికాంక్ష నీయుడా ఆనుకొనెదని మీద, అతికాంక్ష నీయుడా ఆనుకొనెదని మీద. నా యేసు రాజ నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజ రాజ రాజా, రాజ రాజ స్తోత్రం. యేసు రాజ రాజ రాజా, ఆమేన్. యేసు రాజ రాజా, యేసు రాజ రాజా, యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా, దేవునికి మహిమ. ఏం చెప్తున్నాడు? అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, అంటే ఏవి నా మీద దాడి చేయకుండా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే, నా దాహార్తి తీర్చి నా ప్రయాణాన్ని సాగించేది నీవే. అతికాంక్ష నీయుడా, అధికముగా కోరదగిన వాడా, అధికముగా నమ్మదగిన వాడా. ఆనుకొనేద నీ మీద, నీ మీదే అనుకుంటా.
ఇంకెవరి మీద డిపెండ్ అవ్వను, ఎవరిని ఆధారం చేసుకోను, నాకు అక్కర్లేదు, నువ్వు చాలు. ఈ మెట్టులోకి తన పిల్లలందరూ రావాలనేది దేవుని చిత్తము. ఇలా జరగకపోతే భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పా. ఇంతకి భవిష్యత్తు ప్రమాదం ఏంటి? ఎందుకు దేవుడు ముందు ముందుగానే ఇవన్నీ నేర్పుతాడు అంటే, తన బిడ్డలందరికీ ఖచ్చితంగా ఈ అనుభవాలను దేవుడు నేర్పుకుంటాడు. అలాంటి అనుభవంలోకి మనం రావడం కోసమే మనం ఎవరెవరి మీద అయితే ఆనుకుంటామో, ఆధారపడతామో, ఆ వైపుల నుంచి మనకు ఒక్కోసారి సహాయం అందకుండా బ్రేక్ చేసి మనం అవాక్కయ్యేటట్టు చేస్తాడు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చూసారా, ఎవరికి వాళ్ళని విడగొట్టి ఒంటరిని చేశాడు దేవుడు. ఆఖరికి సొంత కుటుంబం, నా బంధువులు అన్నవాళ్ళు సైతం ఒంటరిగా గదిలో పెట్టి బయటికి ఎడేస్తున్నారు. ఎందుకు? నీకు నువ్వే, మాకు మేమే. నువ్వు బతికినా నువ్వు సచ్చినా ఇదే మన బంధం. ఇప్పుడు నాకు వచ్చినా అంతే, చేయగలిగింది ఏముంది? నన్ను కూడా గదిలో పెట్టి బయటికి ఎడేయటమే. టయానికి తలుపు తట్టడం, అయితే నేనన్నా లోపల గడేసుకోవాలి, లేకపోతే బయట ఎవరన్నా గడేయాలా? గడియ వేసిన తరువాత ఆకలైన వేళ నేను తలుపు తడితే ప్లేట్లో కాస్తంత అన్నం పెట్టి, కరోనా వచ్చి ప్రాణాలు తీయటం సంగతి ఏమో కానీ, సమస్య కల్పించటం ఏమో కానీ, ఒక సత్యాన్ని నేర్పుతుంది మనిషికి. ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరివే. ఎంతమంది అన్నా బంధువులు ఉన్నాయి, స్నేహితులు ఉన్నాయి, శ్రేయోభిలాషులు ఉన్నాయి, నువ్వు ఒంటరివే, ఒంటరి దానవే, ఒంటరి వాడవే, ఒంటరి వాడవే, ఒంటరి వాడవే. ఇది నీకు గుర్తుండాలి ఎప్పటికీ. ఇదే అందరిలో ఉన్నందున మాయలో బడి కొట్టుకోవద్దు. మనసుని ఏ మనుషుల వైపుకి తిప్పుకోవద్దు. నేను ఒంటరిని అన్న భావన ఎప్పుడూ పోనీయొద్దు అనే పాఠం కరోనా ద్వారా ఒకటి నేర్చుకోవచ్చు మనం.